హే గాయ్స్ ఐ యామ్ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో దేని గురించి అనుకుంటున్నారా? వినాయక చవితికి నేను ఫస్ట్ టైం వినాయకుడిని ప్రిపేర్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అవుట్పుట్ వచ్చేసి చాలా మంచిగా, నేను అనుకున్న దానికన్నా ది బెస్ట్ వచ్చింది అన్నమాట. సో స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, నేను ఎలా చేశానో వినాయకుడిని మీరు కూడా చూడండి. ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయొచ్చో మీకు చూపించాను. ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కైనా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మైదా తీసుకున్నాను అండ్ పసుపు అండ్ వాటర్, ఈ త్రీ వేసేసి ఇలా సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డోను వచ్చేసి స్మాల్ స్మాల్ బాల్స్ లాగా, త్రీ వచ్చేసి బిగ్ సైజ్ బాల్స్, టూ వచ్చేసి స్మాల్ సైజ్ అండ్ రిమైనింగ్ టూ కూడా స్మాల్, అండ్ నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న విచేతుల కోసం స్మాల్ స్మాల్ బాల్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో నేను డైరెక్ట్గా ఇలా పీఠం మీదే చేస్తున్నాను. ఫస్ట్ త్రీ బిగ్ బాల్స్ అని చెప్పాను కదా, వాటిలో ఒకటి తీసుకొని ఇలా బేస్ లాగా పెట్టుకోవాలి. సో మనం చేసే వినాయకుడిదే కరెక్ట్ కూర్చోడానికి బేస్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? ఇలా బేస్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బిగ్ బాల్స్ ఉన్నాయి కదా, సారీ టూ స్మాల్ బాల్స్ చెప్పాను కదా, సో వాటితో ఇలా లెగ్స్ హ్యాండ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ, నేను చేసేంతవరకు కూడా చేయగలుగుతానా లేదా అనుకున్నాను, బట్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికి కూడా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు.